ఇక్కడ బాగా ఇక్కడ బాగా నిర్మాణ పథకాలకు శంకుస్థాపన సంబంధించిన పథకాలను ఆవిష్కరిస్తున్నారు. పరమశివుడికి 68 రాకేష్ వస్తుంది ఇందు సైజు మాత్రం కాంపాక్ట్ అలాగని ఇరుగ్గా ఉండకూడదు అలాగని పెద్ద స్టేజ్5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో ఏం కష్టపెట్టారు చెప్పండి. ఉన్న గుళ్ళన్నీ కూడా కూల్చేశారు వాళ్ళు. జేసీబీలు 200 పక్కలైన తీసుకొచ్చి మనం అది ఆయన 2019 ఇన్ని పథకాలు నేను అమలు చేస్తానంటే వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఓట్ల రాజకీయం చేసి ప్రజలకి మోసం చేస్తానని అంటే వాళ్ళు చేశారు కదా అంతకుముందు 2014 650 హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మోసం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నాలాగే ఈవేళ కూడా ఓట్లు వేయించుకుని ఎగ్గొట్టేస్తారేమో అనుకున్నారు. దుబారా ఖర్చు చేసి ఎక్కడెక్కడ 5-స్టార్ హోటల్లో సంవత్సరాల తరబడి సొంత ఇల్లు కట్టుకోవడానికి 5-స్టార్ హోటల్లో కింగ్ సూట్స్ రోజుకి 3 లక్షలు రూమ్ అద్దె ఇంటికి డౌన్ చేయాలమ్మా. 2 సంవత్సరాల పాటు ఒక కాఫీ తాగితే 350 రూపాయలు అక్కడ ఉండి విచ్చలవిడిగా దుబారా చేసి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుని ఇవాళ దోషిగా పట్టుబడిపోయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి రకరకాలుగా మాట్లాడితే ఎవరు సహించగలం? సామాన్య ప్రజలే సహించలేకపోతున్నారు. నువ్వు చేసిన దుర్మార్గం నువ్వు చేసేసి వాళ్ళు ఒక మంచి పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సెలవుతోటి మేమంతా సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పథకం మాకు రాలేదని అడిగే పరిస్థితి లేకుండా ఆయన ఒక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి మాకు అందుబాటులో ఉంచాడు. మరి ఇటువంటి గొప్ప పరిపాలన వదిలేసుకుని నేను మళ్ళీ నీ దుర్మార్గుడిని మేము మళ్ళీ మేము కోరి తెచ్చుకుని కొరుగుతో తలకోకుండా అనుకుంటున్నావా అని చెప్తున్నారు ప్రజలు. ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి ఒక అంటే దళారి అంటే మీరు రాంగ్ మీనింగ్ తీసుకోకండి. ఏదో అతను ఒకసారి సంధానకర్తగా ఉంటూ ఏదో చేసేవాడు. కొంతకాలం మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అటువంటి సంధానకర్తగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకోవాలని ఒక ఆశ కలిగింది. ఆయన ముందు దేశ రాజకీయ నాయకులందరూ కలిసి ఎవరు కూడా ఈ బీజేపీకి ఇండివిజువల్గా ఎవరు పోటీ చే సరిపోరు కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి తనేదో ఒక పైకి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన చేసినట్టు అది బెడిసి కొట్టేది. అట్లీస్ట్ బీహార్లో ఉన్నాను కాబట్టి బీహార్
ఇప్పుడులో ఒక రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఒక పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వచ్చిన స్పందన చూస్తే ఆయన కూడా మొదలెట్టాడు. అక్కడ ఎలా జరిగింది ఏంటన్నది ఆయనకి ఆ అనుభవం ఆయనకే తెలుసు. ఎక్కడ పత్రికల్లో కూడా మనం ఎక్కడ చదవలేదు. అయితే దగుల్బాజీ రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి చేసిన కామెంట్లు ఒకసారి గుర్తు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సలహాలు ఇచ్చి ఆయన సలహా కొన్ని సలహాలే తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ మొత్తం ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు నడవాల ఆయన కొన్ని సూచనలు సలహాలు ఏదైనా ఈ సోషల్ మీడియాని ఎలా చేయాలి ఏంటో అన్నది కొంతవరకు వర్కౌట్ చేస్తారు. మిగిలినంతా ఆయన కష్టం. ఆయన పాదయాత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూసిన ప్రాంతం, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూశారు. ఆయన సహనాన్ని, ఓపికని, ఆయన యొక్క ఆప్యాయతని, ఆయన కష్టాన్ని ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి కొడుకేంటి ఏ రోజు ఆ రోజు రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకుని టెంట్లో పడుకోవటం ఏంటి, ఏం తక్కువ తిరుగుతున్నాడు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తండ్రి ఎలా అయితే తెలుసుకున్నాడో తండ్రి చెప్పినట్టుగా కాకుండా నేను నా స్వయంగా నేను తెలుసుకుంటానని వెళ్ళి ఆయన తెలుసుకున్న అభిప్రాయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక డైరీ రూపంలో నిక్షిప్తం చేసుకుని ఆయన ఇవాళ వచ్చిన తర్వాత ఆయన అనుభవాలన్నీ ప్రజలటువంటి ఇబ్బందులు పడకూడదని ఆయన పరిపాలనలో ఆ మార్పు తీసుకొచ్చి పెడుతున్నాడు. ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ ఎంతమంది సలహా ఇచ్చాడు, ఎన్ని చోట్ల ఓడిపోయింది, ఎన్నో చోట్ల ఓడిపోయింది. దానికి ప్రశాంత్ కిషోర్ అన్న సంబంధం చెప్తారు. ప్రశాంత్ కిషోర్ వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ఏంటంటే మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ అన్నవాడిని అన్నరాని మాటలు అన్నాడు. బీహార్ నుంచి ఎవడో వచ్చాడు పోటుగాడంట, ఈ పోటుగాడు వచ్చి మాకేం నేర్పుతాడు, మాకు మమ్మల్ని ఏం చేస్తాడని చెప్పాడు. మరి వాళ్ళ ఏం అవసరం వచ్చి ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పెట్టుకుని తీసుకొచ్చారని వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇప్పుడు టీడీపీకి క్యాండిడేట్లు దొరుకుతారా, ఎవరి నెత్తి మీద భస్మాసుర అస్తం పెడతాడో దీనికి మనం ఎక్కడ మాస్ అయిపోతామని పారిపోతున్నారు కాన్స్టిట్యూన్సీలో. ఎవడన్నా అక్కడక్కడ కొత్తగా పొద్దుగని ఎవడో అంత ఏదో సామెత చెప్తారు, ఎందుకు మాట అటువంటి వాళ్ళు దొరుకుతున్నారు. ఏదో నాకు పేరు 10 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నేను నా పేరు ఎవడో చెప్తలేదు, ఈ రకంగా ఏదో చెప్తాడేమో అనుకుని కొత్తగా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నది బ్యాక్గ్రౌండ్ చూసి పోతాను నేను చూస్తున్నాడు. అంతేగాని ఒక ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబుతో టచ్ ఉంటాడు? ఇవాళ మేము గేట్లు తెరిస్తే చంద్రబాబు నాయుడు సగం సీట్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేడు. ఇక జనసేనకు సంబంధించి అది ఎంత చెప్పినా కూడా తక్కువ, ఎందుకంటే అతను చేసిన దౌర్భాగ్యమైన కాపు సామాజిక వర్గం తలదించుకునేలాగా చంద్రబాబు నాయుడు విషయంలో అతను ప్రవర్తించిన తీరు, రోడ్డు మీద అడ్డంగా పడుకుని దగ్గర నుంచి రిమాండ్ ఖైదీగా న్యాయస్థానం ఆయన దోషిగా నిలబెట్టి జైల్లో పెడితే సాష్టాంగ నమస్కారం చేసి జీవితాంతం చంద్రబాబుతో కలిసి రాజకీయం చేస్తానని చెప్పి దౌర్భాగ్యం అన్నది ఆయనకి, ఆయన పట్టిన కర్మ అది. దానికి కాపు సామాజిక వర్గానికి ఏమీ సంబంధం లేదు, కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఎప్పుడు సమర్థించలేదు, కాపు నాయకుడికి జరిగిన అన్యాయాన్ని అప్పుడు ఆయన ఎప్పుడు ఖండించలేదు, కాపులకి చంద్రబాబు నాయుడు ద్వారా జరిగిన ద్రోహాన్ని ఎప్పుడు ఎత్తుచూపలేదు. ఏ రకంగానూ కూడా కాపు సామాజిక వర్గానికి నేను బాధ్యత వహిస్తున్నాను, నాయకత్వం వహిస్తున్నాను అంటానికి అతనికి ఏ విధమైన అర్హత కూడా లేదు. సార్ జేడీ మాత్రమే ఉండొచ్చా? సరే ఎవరు అందరూ తరఫు పార్టీ పెడతారు అనుకుంటుంది.